నా తమ్ముడు పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన వ్యక్తి. నిబద్ధత ఉన్న నాయకుడు రావాలి. అందుకు నా సపోర్ట్ తమ్ముడికి ఉంటుంది. పరిపాలించే అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ప్రజలు తనకి ఇస్తారని అనుకుంటున్నా. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా అని చిరంజీవి క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న అభిలాషను, బలమైన ఆకాంక్షను బయట చెప్పేశారు. తన మద్దతును కూడా ప్రకటించేశారు. నేను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యి సైలెంట్ గా ఉండటమే ఇప్పుడు మా తమ్ముడికి అది హెల్ప్ అవుతుందేమో అని అన్నానా ఏమో తెలియదు నాకు. కాబట్టి నా మద్దతు నా తమ్ముడికి అన్న స్ట్రాంగ్గా మాత్రం నేను చేయలేదండి. మేబీ డెఫినెట్గా ఫ్యూచర్లో ఏమో తెలియదు వాడు నా తమ్ముడు. తన నిబద్ధత, తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో చిరంజీవి కేర్క. అందుకే తను మిస్ అయిన ఆ రాజకీయాలను, ఆ రాజ్యాధికారాన్ని తన తమ్ముడు పవన్ కళ్యాణ్ అయినా అనుభవించాలన్నది అన్నగా చిరంజీవి కోరిక. ఎందుకంటే మెగాస్టార్ ఎన్నో ఆశలు ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. రాజ్యసభ ఎంపీగా పార్లమెంటు గడప తొక్కారు. ఇక కేంద్ర మంత్రిగా దేశాన్ని పాలించారు. కానీ తీరని కోరిక ఏపీలో సీఎం కావాలని, ప్రజలకు సేవ చేయాలని. అందుకే తాను కాలేనిది తన తమ్ముడు కావాలని కోరుకుంటున్నారు. క్లియర్ కట్ గా, ఓపెన్ గా, లేటెస్ట్ గా చెప్పేశాడు. మరోవైపు వైసీపీ మంత్రులు కూడా చిరంజీవిని తమవాడు అంటూ ఓన్ చేసుకున్నారు. దీంతో చిరంజీవి మద్దతు వైసీపీకేనని వాళ్లు జనసేన వెంట లేరని ప్రచారం చేశారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ లు రాజకీయంగా ఒక్కటి కాదని ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ వాళ్ళైతే చిరంజీవి ఉన్న పార్టీ తమదేనని, ఆయన పేరిట క్రియాశీల సభ్యత్వాలు తీయించారు. చిరంజీవి కాంగ్రెస్ ఐడి కార్డును వైరల్ చేశారు. చిరంజీవికి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి పదవి ఇచ్చామని, అత్యున్నత గౌరవం ఇచ్చామని, ఆయన మావాడేనని ఢంకా బజాయించారు. జరుగుతున్నా కూడా చిరంజీవి ఎక్కడా బయటపడలేదు, రాజకీయాలకు దూరమని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అధికారికంగా జనసేనకే తన సపోర్ట్ అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పారు, తమ్ముడు పవన్ సీఎం కావాలని, జనసేనకే తన మద్దతు ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. ఈ క్లియర్ కట్ మెసేజ్ తో అటు వైసీపీ, కాంగ్రెస్ లకు గట్టి షాక్ తగిలింది. ఇన్నాళ్లు అందరివాడు అనుకున్న చిరంజీవి ఇప్పుడు జన సైనికుడు అని తేలడంతో అటు కాంగ్రెస్, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అవాక్కైనట్లున్నారు.